ఈ సందర్భంలో ఒక మాట మీకు చెప్పాలి. సింహము కన్నా యాగముగా పరిగెట్టేది చిరుతపులి, కానీ అడవికి రాజు చిరుతపులి కాదు. సింహము కన్నా బలమైనది ఏనుగు, కానీ అడవికి అది రాజు కాదు. సింహము కన్నా ఎత్తైనది జురాపి, కానీ అడవికి అది రాజు కాదు. సింహము కన్నా అన్ని విధాలుగా ఆయుధాన్నే గర్భం నుండి పెట్టుకుని పుట్టిన బలమైనది ఖడ్గమృగం, అడవికి రాజు కాదు. సింహము కన్నా తెలివైనది జిత్తులు మారది నక్క, అడవికి రాజు కాదు. కానీ అడవికి రాజు ఒకే ఒక్కరు, వేగముగా పరిగెట్టదు, అన్నిటికన్నా బలమైనది కాదు, ఏనుగు కన్నా బలమైనది కాదు, చిరుతపులి కన్నా వేగం దానికి లేదు, జిరాబి కన్నా ఎత్తు తనకి లేదు, నక్కలాంటి తెలివితేటలు సింహానికి లేవు. కానీ అడవికి ఎట్లా రాజైందంటే తనను తాను నమ్ముకుంది. ఏమన్నా తెలుసా, నేను బలవంతురాలని అడవికి రాజు, నేనైన మైండ్లో బ్లైండ్గా అది ఫిక్స్ అయిపోయింది. దీని కరెక్ట్ రిఫరెన్స్ ఏంటో చెప్పనా, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. ఎన్ని జరిగిపోయింది, నీతిమంతుడు సింహము వలె ధైర్యం అంటే, సింహము వలె ధైర్యం అంటే దాని హృదయ స్పందన ఏంటో చెప్పనా, ఐ ఆమ్ కింగ్, రాజుని. నీతిమంతుడు బెదిరిపోవడం, నీతిమంతుడికి ఎన్ని జరిగిపోయినా వాడు మైండ్లో ఉండదు ఒకే ఒక్కటే, ఐ మ్యాన్ ఆఫ్ గాడ్, అంతే, నేను దేవుని మనిషిని, దేవుని సేవకుని, నా దేవుని కొరకు బ్రతుకుతున్న నీతిమంతుడు. అందుకంటాడు నీతిమంతుడు సింహం లాంటి. నక్కలు ఎన్నో అరుస్తాయి కామెంట్లు చేస్తూ, సింహానికి కామెంట్ చేస్తే ఏమన్నా నష్టమా? ఎన్నో అరుస్తాయి ఫోన్లో వచ్చేవని చంపేస్తామని రావేవి ఎదురుగా, దాని దెబ్బలు వాళ్ళకి తెలుసుగా. బోధకుడి జీవితంలో ఉండేది ఏంటంటే, వెనక ఎన్ని కత్తిపోట్లు ఒత్తుళ్ళు ఎన్ని ఉన్నా అతని జీవితంలో ఉండే ధైర్యం ఏంటంటే, ఒకే ఒక్కటి, నేను నీతిమంతుని దేవుని కొరకు బతుకుతున్నా. నిజమే ఇది, ఏమైపోయినా ఏం జరిగిపోయినా ఆయన జీవితంలో ఉండే ఒకే ఒక్కటి, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను. ఇంతకు మించిన భాగ్యం నాకు ఏది లేదా.